కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద 8వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 2K రన్ ను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ సత్తయ్య, డిఎస్పీ ప్రసన్నరాణి, ఆర్డీఓ శ్రీను, మున్సిపల్ కమిషనర్ ఆంజనేయులు, ప్రభుత్వ అధికారులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు పొందాలని, అది పౌరుని హక్కు అని అన్నారు. ఈరోజు మన డెమోక్రటీ సిస్టమ్ అంటాం, డెమోక్రటీ టెంపర్ కాల్స్ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్, నాట్ ఫర్ అబ్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రప్షన్. ఇప్పుడు ఏమవుతుంది, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 300-500 మంది ఉంటే ఒక్కళ్ళిద్దరు అనుకుంటే చాలు, వెళ్ళకొస్తే మొత్తం ఆగిపోతుంది. ద టెంపర్ కాల్స్ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్, నాట్ ఫర్ అబ్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రప్షన్. అన్ఫార్చునేట్లీ 500 మంది ఉన్నా కానీ ఇద్దరు వచ్చి వెళ్ళ కూర్చుంటే మొత్తం సెషన్ ఆగిపోతుంది. మరి దాని ఓటర్ బాధ్యత లేదా? అలాంటి వాళ్ళు అక్కడ పంపి ఈ దేశం 125 కోట్ల జనాభా, ఇంత పైసలు ఖర్చు పెట్టి ఇంపార్టెంట్ ఇష్యూస్ని చర్చించే అలాంటి సభల్లో ఇలాంటి వాళ్ళని పంపే బాధ్యత ఆ బాధ మంది వారిది కాదు.